సోయలేని సన్నాసులను దద్దమ్మలను పేదోళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ బిడ్డను నిజామాబాద్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకుందని నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. నీ సుట్టపోని వినోద్ రావును కరీంనగర్ లో గోతి తీసి పాతి పెడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చినావు 6 నెలల. మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా. మా పేదోళ్ళ బిడ్డలు, మా దళితుల బిడ్డలు, మా గిరిజనుల బిడ్డలు, మా ఆదివాసుల బిడ్డలు, మా బలహీన వర్గాల బిడ్డలు, మా మైనారిటీల బిడ్డలు, నిరుపేదల బిడ్డలు 10 ఏళ్ళు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు 10 ఏళ్ళ నుంచి పెళ్ళిళ్ళు కాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినవా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది. ఉన్న ఫలంగా వాళ్లకు పదవులు కట్టబెట్టినావు. మరి 10 ఏళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులెంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా? మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్? నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా? కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన 25,000 ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం. 2 మార్చి నాడు మళ్ళొక 6-7 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. గ్రూప్ 1 పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం. తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పత్తుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాక అరాజు పెట్టి అమ్ముతుంటే సిగ్గులేనోడా? ఏ ఒక్క రోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్టు చేసినవా? మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే. అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి, పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం. కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఒక్కరోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని సుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్కరోజైనా మాట్లాడినరా? పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు, సొల్లు వాగు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్యా వస్తాడా? మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని? అల్లాటప్పగాళ్ళం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసుడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ ఆ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు,
ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ, నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం, ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు ఇల్లు నాకండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు, మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపోలవే కదరా, మాకేమైనా టీవీ ఉందా, మాకేమైనా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చినా, రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చినా, సొల్లువాగులు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చినా, సాయంత్రం పూట సీద తీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమైనా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండ్రా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వల్ల కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ శివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటున్నాడు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దంద కూడా పెట్టుకో, అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటికి కూడా సిగ్గురాలే, వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాగా చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట సేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీద తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలాశాసనం. సోనియమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం, నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే 6 గ్యారంటీలలో డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఇవాళ మా పేదలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఎల్ల యూపీఏ ప్రభుత్వంలో సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 4